వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా విపత్తులు వచ్చి విపత్తుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ ఇటు ఆర్థికంగాను ఇటు ఆరోగ్యపరంగా చాలా నష్టపోయారు। మేము ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు కోత గాని పెరిగే ధరలు గాని ఒక దాని మీద కాదు చెప్పుకుంటూ పోతే కిరోసిన్ కాడి నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు తాగుడుకు బానిసలైపోయిన వాళ్ళ మద్యం పైన కూడా ఒకటికి పదింతలు రేట్లు పెంచి రాష్ట్ర ఖజానా నింపుకొని దాంట్లో వచ్చే ఆదాయంలో 10% మాత్రమే సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసం అంటే వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులకు కొట్టేదానికైతేనేమి ఆర్టీసీ బస్సుల మీద కొట్టేదానికైతేనేమి వాళ్ళ పార్టీ ప్రచారానికి పత్రికల ద్వారా గానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ పార్టీ ప్రచారానికి వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తా ఉంది। ఈ రోజు కరెంట్ కోత వల్ల కరెంట్ ఛార్జీలు పెంచిన దాని వల్ల ఎంత భారం వచ్చి పడిపోయిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గానీ పెద్ద ఇండస్ట్రీస్ గానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ గానీ అందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది। నిన్నటి రోజు రిమ్స్ హాస్పిటల్లో కరెంటు లేక ఆక్సిజన్ పని చేయక ముగ్గురు చిన్నపిల్లలు మరణానికి దారి తీసింది। కనీసం కరెంటు లేనప్పుడు కరెంటు కోతలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో జనరేటర్లన్న పెట్టించి జనరేటర్ల ద్వారా మనము కరెంటు సౌకర్యం కలిగించాలనే ఆలోచన ఇప్పుడు ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరిగిన ఈ నిర్వాహకము ప్రజలు గమనిస్తూ ఉండరు। రకరకాలైన ఆదేశాలు శనివారం ఆదివారము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పని చేయకూడదు, కరెంటు ఉంటుంది కరెంటు మీరు కాల్చకూడదు కరెంటు వాడకూడదు అంటారు। ఒక్కొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో 20 నుంచి 50, 100, 150 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు। ఈ 2 రోజులు పని చేయకపోతే వాళ్ళు జీతభత్యాలు ఎవరిస్తారు, వాళ్ళు భోజనాల ఖర్చులు ఎవరిస్తారు, వాళ్ళు ఎంత నష్టపోతారు? మీరు ఎందుకు ముందు చూపు లేక కరెంటు ఉండే కరెంటును 2019 వరకు ఉండే కరెంటును ఈరోజు 2021-22లోనే ఇంత కరెంటు కోత వచ్చిందంటే ఇంత కరెంటు లేకుండా వచ్చిందంటే మీకు ముందు చూపు లేకనే అనుకోవాలనా, లేకపోతే ప్రభుత్వం నడిపే మీకు చేత కాదు అనుకోవాలనా, ఏమనుకోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు। మీరు ఇవన్నీ విషయాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఎందుకు చెప్తానంటే ఈరోజు నేను మైదుకు రోడ్లో ఆటో నగర్లో కానీ లేత్ మిషన్ల కాడికి అంతా పోయినాను। ఫ్యాక్టరీలన్నీ చిన్న చిన్న లేత్ మిషన్లు చిన్న చిన్న ఫ్యాక్టరీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అంతా బంద్ చేసుకొని మూత వేసుకొని ఉన్నారు। ఏమయ్యాయంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఈరోజు పని చేయకూడదు రేపు పని చేయకూడదని చెప్తున్నారు। ఈ లేబర్కంతా డబ్బులు చేతి నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి, లేకపోతే లేబరు ఇక్కడికి రారు పని చేయరు, వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంతా బంద్ చేసుకోవాలనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది। మీకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా మేము చెప్పేది ఒకటే, మీరు అధికార దాహంతో అధికార మదంతో మీ పోలీస్ బలం చూసుకొని అధికారులను అర్థం పెట్టుకొని మీరేదో విరవిగాలని మిగతా పార్టీలన్నీ మా ఎంటిగా కూడా పీకలేరు అనే దుర్భాషలు మీ నోట వస్తున్నాయంటే ప్రజలు గమనిస్తున్నారు। మీ ఎంటిగా కాదు రాబోయే ఎన్నికల్లో 2024 రానియండి, 2023 రానియండి,
మీ ఇంటికి కాదు మిమ్మల్ని గుండు కొట్టించి ఇంటికి పంపిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ